మోక్షా బాబు, పంచమి ఆగండి. పంచమి, మోక్షా బాబు, మోక్షా బాబు, మోక్షా బాబు, హలో అతయ్య, నేను మోక్షని. మోక్ష, బాగున్నావా? ఫైన్ అతయ్య. మోక్ష బాబు, మోక్ష బాబు, అదేంటమ్మా పంచమిని వెళ్ళమన్నావేంటి? కారు వెనుక పరిగెడుతూ వెళుతుంది, వాడికి ఫోన్ చేసి కారు ఆపమను, త్వరగా ఫోన్ చేయి. నా మాట వినని వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? ఎంగే చూస్తుంది ఆ అమ్మాయి. ఈ సిటీకి కొత్త, మోక్ష పంచమిని చూడకపోతే కారు వెనుక పరిగెత్తే పంచమి దారి తప్పిపోయే ప్రమాదం ఉందినా? పాపం ఆ అమ్మాయి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళింది. పంచమికి ఏమైనా జరిగితే? నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యం. మీ మనవుడి గురించి ఆలోచించకుండా ఎక్కడ్నుంచో వచ్చినా పల్లెటూరి పిల్ల గురించి ఆలోచిస్తున్నారేంటి? ఆ అమ్మాయి కూడా నీ కొడుకు లాంటి మనిషే. నీ కొడుకు గురించి తప్ప ఇంకొకరి గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించాలి? అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోయినా నాకుంది. మాట వినకుండా ఒక్కడే వెళ్ళాడు, వాడికేం జరుగుతుందో ఏంటో. పొగ పడనందుకే ఆ అమ్మాయి స్పృహత పడిపోయింది. పరిగెత్తలేక ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే మోక్ష బాబు. పంచమి ఎలా ఉంది మోక్ష? లొకేషన్ మారినంత మాత్రానా క్యారెక్టర్ మారుతుందా? అదే బిహేవియర్, అదే భక్తి. బాగుంది. పంచమి చాలా మంచి అమ్మాయి. పంచమి నీతో ఉన్నంత వరకు నీకెలాంటి ప్రమాదం ఉండదు మోక్ష. అది నేను మీ ఊర్లో ఉన్నప్పుడే నాకు అర్థమైంది అత్తయ్య. మోక్ష బాబు, అది సరే. ఇప్పుడు మీ ఊర్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఆవేశం అనేది కొద్ది నిమిషాలు గంటలు మాత్రమే ఉంటుంది. ఆ రోజు నువ్వు చెప్పిన సమాధానంకి అప్పుడే చల్లబడి వెళ్ళిపోయారు. నువ్వే చూసావుగా ఇప్పుడంతా బాగానే ఉంది. గుడ్. త్వరలోనే నేను మీ ఊరికొచ్చి నేను అక్కడ పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ గురించి మామయ్యతో మాట్లాడాలతయ. అలాగే, తప్పకుండా రా. అలాగే ఇంజనీర్స్ని కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ బిల్డింగ్ ప్లాన్ చేయాలి. సరే. వదిన మనలా ఆలోచించే మనిషి కాదు పంచమిని. నువ్వే బాగా చూసుకోవాలి మోక్ష. ష్యూర్ అతయ్య, నేనుండగా పంచమికి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా మోక్ష బాబు? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వచ్చేటప్పుడు నీతో పంచమిని కూడా తీసుకురా. ఓకే అతయ్య. పెళ్ళైన తర్వాత పంచమి మళ్ళీ ఊళ్ళోకి అడుగుపెట్టడం కదా, మంచి రోజు చూసుకుని రండి. ఓకే అత్తయ్య, మామయ్యని అడిగానని చెప్పు. బాయ్. బాయ్ మోక్ష. మోక్ష బాబు. చెప్పరా. శివయ్య కాపాడు, శివయ్య.